నమస్తే అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఆర్థోపెడిక్ సర్జన్ అండి, బోన్స్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ని. నార్మల్గా మనం చూస్తూ ఉంటాము చాలామంది బోన్స్ అరిగిపోయాయి అని అంటారు. ఈ బోన్స్ అరగడం అనేది దాంట్లో దశలు ఉంటాయండి. దాంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ అనే దశలు ఉంటాయండి. ఓకే, అంటే కొంచెం మధ్యస్థం ఎక్కువ. వీటిని బోన్స్ అరిగే దశలుగా మేము విభజిస్తాం. సో ఈ అరిగే వివిధ దశల్లో ఏంటంటే ట్రీట్మెంట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, రెండు నొప్పి మాత్రలు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ గుజ్జు పెరగడానికి మనము కొన్ని సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటామండి. దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి. సో అవితో కూడా కొంచెం లాంగ్ టర్మ్ ఇవి తీసుకుంటే కూడా కొంచెం గుజ్జు స్లైట్గా పెరిగి గుజ్జు లేయర్ పెరిగే ఛాన్సెస్గా ఉంటుందండి. మూడవది ఏంటండి, ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీతో కూడా మనకు ఆ నొప్పులు కొంచెం తగ్గియచ్చు, ప్లస్ వాపు తగ్గియచ్చు ఫిజియోథెరపీతో. ప్లస్ ఇది దానికి కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తామండి. ఆ ఎక్సర్సైజెస్తో మనము మజిల్ని స్ట్రెంగ్ చేయగలుగుతాం, అంటే మజిల్ శక్తి పెంచుతాం. దాంతోపాటు బోన్స్ మీద నొప్పి తగ్గడానికి, ఈ వాపు తగ్గడానికి కొన్ని మెషిన్, అల్ట్రాసౌండ్ IFT అనే మెషిన్ పెడతామండి. ఈ కరెంట్ మెషిన్ అంటారు చూడండి, అవి పెడతాం. దాంతో పెయిన్ తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, స్టిఫ్నెస్ పోతుందండి. మెయిన్ థింగ్ మేము మజిల్స్ని మాత్రం స్ట్రెంగ్తన్ చేయాలి. మోకాలు చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్ని స్ట్రెంగ్తన్ చేస్తే కొంచెం పెయిన్ కూడా తగ్గుతుందన్న. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ మనం పోస్ట్ పోన్ చేద్దామంటే కొన్ని ఇంజెక్షన్లు కూడా మోకాళ్ళల్లో వచ్చేస్తామమ్మ. ఈ ఇంజెక్షన్స్ అనేది టెంపరీ అండి, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము. లైక్ అప్పుడప్పుడు స్టీరాయిడ్స్ ఇస్తాము, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ లేని స్టీరాయిడ్స్, లేకపోతే హైయాలూరానిక్ యాసిడ్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇస్తామమ్మా. ఓకే, సో ఈ ఇంజెక్షన్స్తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవమ్మా. ఇవి సర్జరీని పోస్ట్ పోన్ చేసుకోవడానికి మేము ఇచ్చే ఇంజెక్షన్స్ అండి. ఇక మనం ఫైనల్ దశకు వచ్చేసింది, సివియర్ దశకు వచ్చేసింది అంటే మనము సర్జరీకి వెళ్ళడం అన్నట్టు. సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలనేది మెయిన్ క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ థింగ్ మనం సర్జరీకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్రే తీయాలమ్మా. ఎక్స్రే చూస్తే బోన్స్ బాగా అరిగిపోయినాయంటే అప్పుడు మేము పేషెంట్కి ఇస్తాము, మీకు కంపల్సరీ సర్జరీ చేయాలనే ఆప్షన్ ఇస్తామండి. సర్జరీ చేయాలి అని అంటే అప్పుడు ఏ రోజు సర్జరీ చేయాలి, అది అర్జెంట్ కాదు, ఎమర్జెన్సీ కాదు, ఈరోజు ఇప్పుడే చేయాలన్నంత ఎమర్జెన్సీ కూడా తొందరపడి చేయడం కూడా అవసరం లేదు. పేషెంట్ కూడా వాళ్ళ కన్వీనియంట్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఫంక్షన్స్ ఉండొచ్చు, పండుగలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ అవసరాలు ఉండొచ్చు. అవన్నీ అయిపోయాక వాళ్ళు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు, మంచి రోజు చూసుకోవచ్చు. సో డాక్టర్ పరంగా నేను చెప్పేది అంటే మీరు ఎప్పుడో సర్జరీకి అర్హులు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు నేను నొప్పి మాత్రలు వాడుతున్నాను, నొప్పి మాత్రలు వాడితేనే నాకు నొప్పులు తగ్గుతున్నాయి, నొప్పి మాత్ర లేకుండా నేను అస్సలకి నా పనులు చేయలేకపోతున్నాను, నా ఆఫీస్ పనులు చేయలేకపోతున్నాను, ఇంట్లో పనులు చేయలేకపోతున్నాను, నా డైలీ రొటీన్కి నాకు ప్రాబ్లం అవుతుంది, రోజు నొప్పి మాత్రలు తీసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం కంపల్సరీ పెయిన్ ఫ్రీ లైఫ్ కోసము సర్జరీ చేయాల్సిందే. రెండవది, మన యాక్టివిటీ తగ్గిపోయింది. మనము ఇదివరకు చాలా ఒక 2-3 కిలోమీటర్లు నడిచేవాళ్ళము, ఇప్పుడు 1/2 కిలోమీటర్కే మన మోకాలు నొప్పులు వస్తున్నాయి. మన పనులు మనం చేయలేకపోతున్నాము, మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. అంటే మనం వెళ్ళలేక వేరే వాళ్ళని మన పని చేయమడం, లేకపోతే మనం తినడానికి ఫ్రిడ్జ్ దగ్గరకు వాటర్ కావాలంటే ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి మనం తీసుకొని రాలేకపోయి వేరే వాళ్ళ చేత పని చేయడము, లాంటివి ఎగ్జాంపుల్ ఇలాంటివి ఏమైనా ఉంటే మన పనులు మనం చేయలేకపోయి పక్క వాళ్ళకు మనం ఆధారం కలుగుతున్నాం అనే డిపెండెన్సీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అవుతున్నామో దట్ ఈస్ అ స్టేజ్, ఆ స్టేజ్లో మీరు సర్జరీ చేసుకోవాలి అన్నట్టు. సో అది ఒక ఇండికేషన్ సర్జరీకి. మూడవది, మన లైఫ్లో మనము ఇదివరకు చేయాల్సిన పనులు ఏవి చేయలేకపోయి ఈ నొప్పులతో బాధపడి డిపెండెన్సీ అండ్ పెయిన్, ఓకే, ఇవి రెండు మనకు ఎక్కువైపోయినప్పుడు మనం సర్జరీ కంపల్సరీ చేయాలి. అప్పుడు మీరు ఈ సర్జరీ ప్లాన్ చేసుకుంటే ఈ రెండు ప్రాబ్లమ్స్తో పెయిన్ ఫ్రీ లైఫ్ ఉంటుంది, సెల్ఫ్ ఇండిపెండెంట్ లైఫ్ ఉంటుంది మా సర్జరీ చేశాక. ఇవి రెండు మెయిన్ కారణాలతో, ప్లస్ పెయిన్ కిల్లర్ వద్దు అనే ప్రాబ్లంతో అనే రోజు ఎప్పుడు వస్తుందో అప్పుడు మీరు సర్జరీకి అర్హులు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్తో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లైక్ ఎసిడిటీ పెరగచ్చు, పొట్టలో గ్యాస్ పెరగచ్చు. రెండవది ఏంటంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందమ్మా, కిడ్నీలు చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతిరోజు పెయిన్ కిల్లర్ తీసుకోవాల్సిన ప్రాబ్లం వస్తుంటే అప్పుడు సర్జరీకి మాత్రం కంపల్సరీ వెళ్ళాలి. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే.
సో అది కరెక్ట్ ఉత్తమమైన టైం. మెయిన్ థింగ్ ఏంటంటే పేషెంట్కి నిన్ను నడవాలనే తపన ఉండాలి. అది 80 ఇయర్స్ కావచ్చు, 85 ఇయర్స్ కావచ్చు. ఏజ్ ఇస్ నాట్ ఏజ్ లెక్కలోకి రాదండి, ఏజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్ ఎట్ ఆల్. సో పేషెంట్కి నేను నడవాలి అనేది కాన్సెప్టు అనే థాట్ ప్రాసెస్ ఉంటే, పాజిటివ్ మెంటాలిటీ ఉంటే వాళ్ళకి కంపల్సరీ సర్జరీ చేయాలండి. కానీ చాలామంది మన సమాజంలో భయపెట్టిస్తూ ఉంటారు, ఈ ఏజ్కి అవసరమా నీకు సర్జరీ, ఈ ఏజ్కి అవసరమా ఎందుకు అని చాలామంది భయపెట్టియడము, ప్లస్ డిస్కరేజ్ చేస్తుంటారు మా పేషెంట్లను. అలా కాదు, కానీ పేషెంట్ ఎప్పుడైనా నేను నడవాలి అనుకునేటప్పుడు కంపల్సరీ ఈ సర్జరీ చేయాలండి. ది బెస్ట్ సర్జరీ అమ్మ, సో భయపడాల్సిన అవసరం లేదు.